సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలంలోని ఫనిగిరి గ్రామంలో భీమరెడ్డి నరసింహారెడ్డి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అది ఎర్ర జెండ ఆ రోజు స్వరాజ్యం కానీ బిఎన్ కానీ ఇవన్నీ ప్రజలకు ఎప్పటికి అప్పటికి అప్రమత్తంగా లేదా మీ సమస్యలలో ఎప్పుడైనా కూడా ఈ 20 ఏళ్ళ నుంచి చెప్పకూడదు. నేను చెప్తున్న గతంలో చెప్తున్నాను, గతంలో ఆ పోరాటం వలన ఇప్పుడు మనకు మాట్లాడే హక్కు ఉంది, మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అందుకే నా స్వేచ్ఛ వలన సరే ఒక నిమిషం ఉండని ఆ బాబు ఉండని ఏమని. అందుకనే ఈరోజు మనం ఆయన యొక్క శత జయంతి కార్యక్రమాలు ఊరు వాళ్ళు జరుపుకుంటున్నాం. తాటిపాలు జరిపించి, పిప్పల గిన్నెలు జరిపించి, కొండలు జరిపించి, జలాలు బియ్యం ఎత్తుకున్నారు. అట్లనే రావుల పెళ్లి చేసి తప్పుడు అరవై పెళ్ళి నడిపించారు. ఎత్తిపోయి పండుగలు కొండ గొడవలు పెట్టిండ్రు. ఈరోజు మనం పనిగిల్లో పెట్టుకుంటున్నాం. ఈ పనిగిల్లో పెట్టి ఇంకా 3 నెలలు అయితే ఆయనకు 100 సంవత్సరాలు పడుతుంది. ఆ 3 నెలలప్పుడు ఖచ్చితంగా తలలో చేసి కాలువకాడ ఆయన ఒక బొమ్మ పెట్టి విగ్రహం పెట్టి ఆయన్నే మనం ఘనంగా ఆ బొమ్మను మనం వినాగరేట్ చేసుకుందాం. అట్లనే ఆ కాలువ కూడా భీమరెడ్డి నరసింహారెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేద్దాం. ఈ సందర్భంగా మన మిత్రులందరూ ఇక్కడ గుర్తించారు. అప్పుడు వీరపాపన్న ఇప్పుడు ఎంపీఐ పార్టీ బిఎన్ఎడి పార్టీ యొక్క జిల్లా అది మన నియోజకవర్గ ఇన్ఛార్జి. అట్లనే మన ఈరోజు సర్పంచ్ గారు ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. భీమరెడ్డి నరసింహారెడ్డి గారికి ఆ నివాస సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం ధనుర్మాస ఉత్సవాలతో పాటు నూతన సంవత్సరం పురస్కరించుకుని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని పట్టాభి రామచంద్రస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. We'll be right back.
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో లైన్స్ డాక్టర్ రాజేందర్ రెడ్డి ఫస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ జన్మదినం సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ మోడ్రాయి తిరుమలగిరి ఆధ్వర్యంలో ఉచిత షుగర్ బీపీ క్యాంప్ నిర్వహించారు. జరుగుతుంది కావున లైన్స్ మిత్రులు అందరూ ఇకే కటింగ్ లో ప్రారంభించాలని కోరుకుంటున్నాను. ఎక్కడ